हेलो ब्रदर मेरी इंका चैनल सब्सक्राइब चेसको लेदा अयिते वेंटने किंद कनिपिस्तुन्न सब्सक्राइब बटन पै क्लिक चेयंडी पक्कने उन्न गंटनु कूडा पनिलो पनिगा कोट्टेयंडी। हाय फ्रेंड्स नमस्ते वेलकम टू कोत्त मुच्चट। देशंलो करोना सेकंड वेव विलय तांडवं चेस्तोंदि। जनालु पेट्टल्ला रालिपोतुन्नारु। वेल संख्यलो पिल्ललु अनाथलवुतुन्नारु। एन्नो कुटुंबालु रोड्डुन पडुतुन्नायि। करोना कारणంగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి। ఇంట్లో చిల్లిగవ్వ లేక పస్సులు ఉంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి। ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయి। ప్రత్యేక స్కీములను ప్రకటిస్తున్నాయి। ఇప్పటికే కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే। తాజాగా ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది। దీనివల్ల ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కరోనాతో ఓ ఉద్యోగి మరణిస్తే అతడి కుటుంబానికి దాదాపు 7 లక్షల రూపాయల వరకు పరిహారం లభిస్తుంది। ఈఎస్ఐ పథకం వర్తించే ఉద్యోగులు చనిపోతే చనిపోవడానికి ముందు నెల ఎంత జీతాన్ని అయితే పొందాడో దానిలో 90% వేతనాన్ని నామినీకి పెన్షన్గా లభిస్తుంది। దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం। ప్రతి ప్రైవేట్ ఉద్యోగికి ఈఎస్ఐ కాని పిఎఫ్ ఖాతా కాని ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే। 21,000 లోపు జీతాన్ని తీసుకునే ప్రైవేట్ ఉద్యోగులందరూ ఈఎస్ఐ పరిధిలోకి వస్తారు। నెల నెల కొంత మొత్తం జీతం నుంచి కట్ అవుతూ ఉంటుంది। దీనివల్ల ఆ ఉద్యోగుల కుటుంబాలకు ఈఎస్ఐ ఆసుపత్రుల్లో చికిత్స రాయితీ లభిస్తుంది। అంతే కాకుండా ఆ వ్యక్తి గనక అనుకోని ప్రమాదంలో మరణిస్తే కొంత మొత్తాన్ని పెన్షన్ గా నామినీలకు ఇస్తారు। అయితే తాజాగా కేంద్రం ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుంది। ఈఎస్ఐ పరిధిలో ఉన్న ఓ ఉద్యోగి గనక చనిపోతే అతడు తీసుకున్న చివరి సాలరీలోని 90% పెన్షన్ గా నామినీకి అందివ్వాలని ఆదేశాలు జారీ చేసింది। ఉదాహరణకు ఓ ప్రైవేట్ ఉద్యోగికి నెలకు 20,000 రూపాయల జీతం వస్తుంది అనుకుందాం। అతడు గనక చనిపోతే నెలకు దాదాపు 18,000 రూపాయల మొత్తం అతడి కుటుంబానికి పెన్షన్ గా వెళ్తుంది। గతేడాది మార్చి 24వ తేదీ నుంచి 2022 మార్చి 24వ తేదీ మధ్యలో చనిపోతే కరోనా బాధిత కుటుంబాలకు ఈ ప్రయోజనం అందుతుంది। భవిష్యత్ పరిస్థితులను బట్టి గడువు తేదీని కేంద్రం పొడిగించొచ్చు కూడా। కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది కుటుంబాలకు మేలు జరుగుతుంది। ఇదే విధంగా పిఎఫ్ అకౌంట్ ఉన్న వారికి కూడా లబ్ధి చేకూరేలా ఈపిఎఫ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది। ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ప్రతి నెల 21,000 కంటే ఎక్కువ జీతం పొందుతున్న వారు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి వస్తారన్న సంగతి తెలిసిందే। వారికి ప్రత్యేకంగా పిఎఫ్ ఖాతా ఉంటుంది। ప్రతి నెల ఉద్యోగి జీతంలోంచి 12% మొత్తాన్ని మినహాయించుకొని ఆ ఖాతాలో జమ చేస్తుంటారు। అంతే మొత్తాన్ని అతను పని చేస్తున్న కంపెనీ కూడా జమ చేస్తుంది। రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు। ఆర్థిక అవసరాలు వస్తే ఆ డబ్బులో కొంత మొత్తాన్ని ముందే విత్డ్రా చేసుకోవచ్చు కూడా। ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో పిఎఫ్ బ్యాలెన్స్ లోంచి కోవిడ్ అడ్వాన్స్ గా తీసుకునేందుకు ఈపిఎఫ్ వెసులుబాటు ఇచ్చింది। గతేడాది కూడా ఇదే విధంగా కోవిడ్ అడ్వాన్స్ ను తీసుకునే అవకాశాన్ని కల్పించింది। తాజాగా మరోసారి కూడా ఆర్థిక అవసరాల రీత్యా డబ్బును విత్డ్రా చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది। అయితే కరోనాతో ఎవరైనా ఉద్యోగి మరణిస్తే అతడి కుటుంబానికి ఆర్థికంగా లబ్ధి చేకూరేలా నిబంధనలలో కీలక మార్పులను ఈపిఎఫ్ సంస్థ చేసింది। కరోనాతో మరణించిన వ్యక్తికి ఈపిఎఫ్ అకౌంట్ ఉంటే ఆ కుటుంబానికి 7 లక్షల రూపాయలు వస్తాయి। ఎందుకంటే వారికి ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ఈడిఎల్ఐ వర్తిస్తుంది। సింపుల్ గా చెప్పాలంటే పిఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కల్పించే ఇన్సూరెన్స్ అన్నమాట। ఈ ఇన్సూరెన్స్ వల్ల ఏదైనా కంపెనీలో పనిచేస్తూ పిఎఫ్ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగి మరణిస్తే అతడి కుటుంబ సభ్యులకు 6 లక్షల రూపాయలను పరిహారంగా ఇచ్చేవాళ్ళు। ఇప్పుడు దీన్ని 7 లక్షలకు పెంచారు। ఈ డబ్బును సింపుల్ ప్రాసెస్ ద్వారా కుటుంబ సభ్యులు విత్డ్రా చేసుకోవచ్చు। గతంలో ఓ కంపెనీలో 7 కాలానికి పైగా పని చేయకపోతే ఉద్యోగి కుటుంబానికి లేదా నామినీకి ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అందించే అవకాశం లేదు। కానీ ఆ రూల్ కూడా ఇప్పుడు సవరించారు। ఉద్యోగి మరణించడానికి ముందు పనిచేస్తున్న కంపెనీలో వరుసగా 7 పని చేయకపోయినా ఆ ఇన్సూరెన్స్ డిపాజిట్ సొమ్మును నామినీకి అందజేయాలనుకున్నారు। ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల పిఎఫ్ ఖాతాదారుల కుటుంబాలకు తాజా నియమం వల్ల ప్రయోజనం చేకూరనుంది। కరోనాతో మరణించిన కుటుంబ సభ్యులు పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేయడానికి ఈపిఎఫ్ ఫామ్ 20 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। ఈ ఫామ్తో పాటు పలు డాక్యుమెంట్స్ కూడా అందించాలి। ఈపిఎఫ్ అకౌంట్ హోల్డర్ పేరు, తండ్రి లేదా భర్త పేరు, సంస్థ పేరు, అడ్రస్, ఈపిఎఫ్ అకౌంట్ నెంబరు, ఉద్యోగంలో చివరి రోజు, ఉద్యోగం మానేయడానికి కారణాలు, డెత్ సర్టిఫికేట్ వంటి వాటినన్నింటినీ కూడా దీంట్లో
నమోదు చేయాలి. దీంతో పాటు ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ పుట్టిన తేదీ, మ్యారిటల్ స్టేటస్ లాంటి వివరాలు కూడా రాయాలి. ఇక ఉద్యోగి అకౌంట్ నుండి డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలనుకునే వ్యక్తులు కూడా ఈ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. క్లెయిమ్ చేసే వ్యక్తి పేరు, తండ్రి లేదా భర్త పేరు, జెండర్, వయస్సు, మ్యారిటల్ స్టేటస్, చనిపోయిన వ్యక్తితో ఉన్న సంబంధం, పూర్తి పోస్టల్ అడ్రస్ లాంటి వివరాలన్నింటినీ కూడా వెల్లడించాలి. క్లెయిమ్ ప్రాసెస్ పలు దశల్లో ఎస్ఎంఎస్లు వస్తాయి. ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబరే ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పొందడానికి క్యాన్సిల్డ్ చెక్ ఇవ్వటం తప్పనిసరి. ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులను డ్రా చేయడానికి ఫామ్ 20 ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఈపీఎఫ్, ఈపీఎస్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీము ద్వారా రావాల్సిన డబ్బుల కోసం ఫామ్ 10C/D కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫామ్ను సబ్మిట్ చేసిన 30 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ అవుతుంది. ఇదండి కరోనాతో ఎవరైనా ప్రైవేటు ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబాలకు అందిస్తున్న ఆర్థిక సహాయం గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హలో బ్రదరు, మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంటను కూడా పనిలో పనిగా కొట్టేయండి.